కాజల్ కార్తీక టూ అవర్స్ సెవెంటీన్ మినిట్స్ రన్ తో తమిళలో కరుణ్ గాపియం అనే పేరుతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి అట్టర్లో అయ్యి ఆ తర్వాత తెలుగులోకి కాజల్ కార్తీక అనే పేరుతో డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా అట్టర్లో అయ్యి ఇప్పుడు ఎన్నళ్ళకి చాలా గ్యాప్ తర్వాత ఆహా ఆదుకోవడం వల్ల ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఇక చూశాక నాకైతే స్క్రాప్ మూవీ అనిపించిందండి ఏం లేదండి సినిమాలో అసలు ఇలా ఎంత వీక్గా ఎలా రాశారో కూడా తెలియదు ఫస్ట్ అరగంట కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఇంకా లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మిగిలిందన్నప్పుడు ఎంటర్ ఇచ్చే కాజల్ గారి రన్ టైంలో కొంత పోర్షన్ అంతే మిగతా సినిమా అంతా బోర్ బెస్ట్ మళ్ళీ లాస్ట్లో టూ బీ కంటిన్యూడ్ అని వేశారు ఏ ఉద్దేశంతో వేశారో కానీ అది అవ్వదమ్మా టూ బోరింగ్ ఫిల్మ్ ప్రాపర్ స్టోరీడే లేదు మిగతా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఎక్స్పోజింగ్ లాంటివి ఏం లేవు కానీ తల కట్టయిపోవడం మొహాలు అసహ్యంగా చూపించడం లాంటివి మాత్రం ఇబ్బంది పడతాయి బేసిక్ స్టోరీలో ఏంటంటే బుక్స్ చదివే అలవాటు ఉన్న రెజినా గారికి ఒకరోజు లైబ్రరీలో ఎప్పుడో రాసిన కొన్ని స్టోరీస్ గల కుంకుమ పుట్టు అనే బుక్ని చదవడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే ఏం జరిగింది ఆ బుక్కులు ఉన్న నిజంగా జరిగింది కదలా అసలు ఏం జరుగుతుంది అంతే స్టోరీ ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్ థర్టీ మినిట్స్లోని ఫస్ట్ స్టోరీ కాజల్ గారు ఉన్న లాస్ట్ థర్టీ మినిట్స్లోని కొంత పోర్షన్ అది కూడా గానే ఉంటుందండి ఇంకొంచెం కన్సిడర్ చేసి మాట్లాడితే మధ్య మధ్యలో చిన్న చిన్న హారర్ మూమెంట్స్ అంతే ఇంకేం కనబడలేదు మైనస్ పాయింట్స్ బోరింగ్ ఎగ్జిక్యూషన్ మొదటి స్టోరీ చదవడం అయిపోయాక మిగతా స్టోరీస్కి పెద్ద నమస్కారం ఫుల్ బోరింగ్ నో ప్రాపర్ స్టోరీ ఎందుకు ఆ స్టోరీస్ వస్తున్నాయో అనుకుంటూ వెళ్తుంది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అక్కడేవి లేకపోయినా భయపడిపోతుంటారు ఆ ఏలియన్స్ వచ్చే స్టోరీ అయితే ఎందుకు ఉందో తెలియదు కాజల్ గారు ఉన్న క్లైమాక్స్ కూడా ఏదో ఆవిడ యాక్టింగ్ వల్ల బాగుంది తప్ప వాళ్ళు చూపించిన కనెక్షన్కి అది కూడా అరకొర స్టోరీనే హారర్ ఫీల్స్ అయితే వెరీ లిమిటెడ్ ఏం లేదు సినిమాలో మీరు స్టార్ట్ చేయండి ఎక్కడో చోట ఆపేయాలనే ఫీల్స్ వస్తాయి సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే ఫస్ట్ స్టోరీ ఒక్కటి అయిపోయాక క్లారిటీ లేని ఇల్లాజికల్ తో ఎక్కడో చోట ఆపేయాలనేలా చేసే ఒక బోరింగ్ ఫిల్మ్ ఇది వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ బై ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ